హిందూపురం పట్టణంలోని నింకంపల్లికి చెందిన సమ్రేన్ మహబూబ్ బాషాలు మిల్లులో కార్పెంటర్గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. 50 రోజుల క్రితం మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లాడిని స్థానికంగా ఉన్న మహిళ మధ్యవర్తిగా కడపకు చెందిన వారికి 20,000 రూపాయలకు 8 రోజుల క్రితం తల్లిదండ్రులు మధ్యవర్తి కలిసి విక్రయించారు. ఈ విషయం బయటికి రాకుండా రహస్యంగా ఉండిపోయారు. ఇంటి యజమాని బాలుడు ఎక్కడికి వెళ్లాడు అని ప్రశ్నించాడు. బంధువుల ఊరికి వెళ్లాడని 7 రోజుల నుంచి అదే మాట చెబుతుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు వివాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు ప్రవేశించి విచారించగా కడపకు చెందిన వారికి 20,000 విక్రయించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. హిందూపురం 2వ పట్టణ పోలీసులు బాలుడిని ICDS శాఖ ద్వారా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి బాలుడిని అందజేశారు.